good afternoon and welcome to me, Ma Manandari TV, ManaTV's most entertaining show, Mana Maata, Mana Paata. Today we are back with a rocking show andi. Ee roju mana show ki chala chala special musicians and very talented artists vacharu. Vaari gurinchi cheppalante ee roju mana show lo a special guest, Tollywood's very talented music director Munna Kasi garu unnaru. Vaari gurinchi cheppalante vaaru Mr. 7 amma nana ooralte అలాగే యాక్షన్ 3D లాంటి మూవీస్కి, రామ్ గోపాల్ వర్మ గారి కిల్లింగ్ వీరప్పన్ లాంటి మూవీస్కి అద్భుతమైన మ్యూజిక్ కంపోజిషన్ అందించారు. సో మున్న కాసి గారు, ఎ వెరీ వార్మ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్. అలాగే మున్న కాసి గారితో పాటు ఉన్నారు ఈరోజు నాటా ఐడల్ ఫేమ్ నీహా కడివెటి. తను నాటా ఐడల్ విన్నర్గా ప్రపంచానికి అంత పరిచయమై ఈ రఘు కుంచె గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఒక అద్భుతమైన ప్లేబ్యాక్ సింగింగ్ ఆఫర్ను కైవసం చేసుకున్న నీహా కడివెటి. హాయ్ నీహా, హౌ యూ? గుడ్, డూయింగ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నీహా కడివెటితో పాటు ఈరోజు మనతో ఉన్నారు సాయి కిరణ్ నాగినేని. వీరి గురించి చెప్పాలంటే వండర్ఫుల్ అండ్ ప్యాషనెట్ సింగర్ అండి, అలాగే వెరీ టాలెంటెడ్ గిటార్ ప్లేయర్ కూడా వారు. హాయ్ సాయి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మనతో ఉన్నారు మిమ్మల్ని అందరినీ తన మాటల గారడితో మంత్రముగ్ధులు చేయడానికి నాతో పాటు మై కో హోస్ట్ మనోజ్ గారు. సో థ్యాంక్ యూ సో లైక్ నాకు ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు, ఎందుకంటే నేను అందరికీ ప్రతి షోలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను లైక్ యా సో అండ్ సో వచ్చారు, సో అండ్ సో వచ్చారు, బట్ ఫస్ట్ టైం నన్ను నేను ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఈరోజు మన ఇద్దరం కాదు, మన ఇద్దరు గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, మనకి ఇక్కడ మున్నాకాశి గారు ఉన్నారు అండ్ సాయి కిరణ్ గారు ఉన్నారు అండ్ నేహా కడవటి ఉంది. అలాగే ఈ ఆఫర్ నాకు మనోజ్ గారిని ఇంట్రడ్యూస్ చేసే ఆఫర్ ఆయన ఆ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ మనోజ్. యు ఆర్ ఫీలింగ్ బ్లెస్డ్ అని నాకు తెలుసు. Yes. Let's continue with the show. Okay, మనం మన షో స్టార్ట్ చేసే ముందు ఈ చక్కటి ఒక టీజర్ మీ అందరి కోసం. This is Munna Kasi, Tollywood music composer. I'm coming to New Jersey this month. అక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారని, చాలా బాగా పాడుతున్నారని విన్నాను. వచ్చే వాసంతాలే, విచ్చే నౌల పూలే, నేను ఆల్రెడీ లాస్ట్ టైం డెలివరస్లో ఒక వాయిస్ హంట్ పెట్టి ఒక ఇద్దరు సింగర్స్ని పిక్ చేసుకుని వాళ్ళతో నా కమింగ్ ఫిల్మ్లో ఒక సాంగ్ పాడించాను. సో అలాగే ఇప్పుడు న్యూజెర్సీలో కూడా చాలా మంది సింగర్స్ ఉన్నారని నేను విన్నాను. సో వాళ్ళ కోసం అక్కడ నేను వస్తున్నాను. సో దానికోసం నేను ఒక వర్క్షాప్ అండ్ ఆడిషన్స్ అండ్ కాంపిటీషన్స్ అన్ని పెడదామని ఒక ప్లాన్ జరుగుతుంది. సో మీరందరూ ఎవరైతే పాడదాం అనుకుంటున్నారో, ఎవరికైతే ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని ఉందో, ఎవరికైతే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి ఎవరైతే ఆపర్చునిటీ ఇస్తారో వచ్చి పాడదాం అనిపిస్తుందో, మీరందరూ రావచ్చు, మోస్ట్ వెల్కమ్. అండ్ ఇప్పుడు నేను వర్క్షాప్ సింగింగ్ కాంపిటీషన్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను అక్కడే ఒక స్టూడియోలో బుక్ చేసి అక్కడే నా కమింగ్ ఫిల్మ్లో ఒక సాంగ్ రికార్డ్ చేసి వెళ్తాం అనుకుంటున్నాను. ఎవరైతే బెస్ట్ పర్ఫామ్ చేస్తారో, ఎవరైతే బెస్ట్ సింగర్ అనిపిస్తారో, సో నేను వాళ్ళతోటి న్యూజెర్సీలోనే రికార్డ్ చేసి ఇండియా బ్యాక్ వస్తాను. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. చూసారు కదండి, టాలీవుడ్స్ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మున్నా కాసి గారు ఈరోజు మన షోలో ఉన్నారు. అలాగే హీఈస్ కరెంట్లీ విజిటింగ్ యుఎస్ఏ విత్ ఏ వెరీ నోబుల్ థాట్. అంటే ఇక్కడ అమెరికాలో ఎంతోమంది టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక మంచి వేదిక కల్పిస్తే టాలీవుడ్లో కూడా వాళ్ళు రాణిస్తారని ఒక నోబుల్ థాట్తో ఆయన యుఎస్ఏ పర్యటన చేస్తున్నారు. ఈ విషయాలన్నీ, బోల్డ్ విషయాలు ఇంకా తెలుసుకునే ముందు మన షోని ఒక చక్కటి పాటతో మొదలు పెడదాం. అండ్ లైక్ బిఫోర్ స్టార్టింగ్ దట్ వన్, మున్నాకాశి గారి నేమ్ ఒకటి అసలు నేమ్, యాక్చువల్గా ఇది స్క్రీన్ నేమా అండి లేదా మీ యాక్చువల్ నేమా అండి? అంటే పుట్టగానే పెట్టిన పేరు మున్నా, ఇంటి పేరు కాశీ, సో మున్నా కాశీ. అండ్ యాక్చువల్ నేమ్ అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకి రిజిస్టర్లో పేరు రాస్తారు కదా, అవునండి, అది మా తాతగారి పేరు వెంకట సూర్యనారాయణ మూర్తి, అది మా రిజిస్టర్ తాతగారి నేమ్ అనమాట. పాస్పోర్ట్ నేమ్ కూడా వెంకట సూర్యనారాయణ మూర్తి అనే ఉంటుంది. ఓకే, సో స్క్రీన్ నేమ్ మున్నా కాశీ, ఇంట్లో పేరు మున్నా. సో ఈరోజు మేము ఒక విషయం బయట తీసుకొచ్చామండి, మన మున్నాకాశి గారి పేరు వికీలో కూడా దొరకదండి మీకు నేమ్. ఓకే అండి, ఫస్ట్ ఒక సాంగ్ తో మనం ఈ షోని స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో నీహా, విచ్ సాంగ్ యు ఆర్ సింగింగ్? ఊహలు గుసగుసలాడి. వావ్, వెరీ నైస్ సాంగ్, ఓల్డ్ మెలోడీ. సో ఓకే, లెట్స్ స్టార్ట్. Mm.
మాట్లాడడానికి హలో అండి, నేను శిరీష చెస్టర్ఫీల్డ్ నుంచి కాల్ చేస్తున్నాను. హలో శిరీష్, శిరీష గారు ఎలా ఉన్నారు మీరు? సో ఇప్పుడు మన గెస్ట్లు తెలుసు కదండి, మున్నా కాశీ గారు, నేహా గారు, సాయి కిరణ్ గారు ఇక్కడ ఉన్నారు. మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? ఫస్ట్ ముగ్గురుతో అండి. ఫస్ట్ నీహాతో, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నీహా సింగింగ్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తనని, ద వే షీ సింగ్స్ ఇట్స్ ఆసమ్. సో ఐ వాంటెడ్ టు రిక్వెస్ట్ నీహా టు సింగ్. కేవలం తెలుగులోనే మాట్లాడాలి. అవునా నీహా?
Hi, hello, Auntie, Neha. How are you doing? Thank you for calling. Sure, Neha, I'm problem in Lidu. Nenu, Ninu, I wanted to request a song, Nana. Sure. Hamsanava song. Yeah, sure. I'm singing that later, Auntie. Wow. That song prepared. Oh, no. I really wanted to hear you. Nee voice la adela untundi ani. Thank you so much. I'll definitely sing. Okay. So, alage Sai Kiran gar kuda ok request andi. Hello, Andi. Sirisha gar cheppandi. సాయి గారు నేను రిక్వెస్ట్ చేసే సాంగ్ ఆష్కీ టీమ్ నుంచి తుమ్ హీ హో సాంగ్. ఆ సాంగ్ అంటే వాళ్ళ రిక్వెస్ట్ చేస్తాను, మమ్మల్ని అడగరా, మమ్మల్ని పాడమని అడగరా. నేను మంచిగా పాడతానండి, మంచి సింగర్ ఈయన కూడా. అంటే అంటే లైక్ ఆల్రెడీ ఇందాక చెప్పారు కదా సార్. శ్రీష గారు మాట్లాడండి. మీకు నచ్చిన సాంగ్ పాడండి, మీకు ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్. అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ఆల్రెడీ వీళ్ళని ట్రైన్ చేసేసానండి వీళ్ళిద్దరిని. సో వాళ్ళు పాడేస్తారు, నేను పక్కన కూర్చొని క్లాప్స్ కొట్టేస్తాను, వీళ్ళు ఎంకరేజ్ చేస్తుంటాను అనమాట వాళ్ళని. కాదు మీరు అన్నారు కదా మరి, అంటే మీరు అడిగితే పాడటం కష్టం అండి. సో నన్ను ముందుగానే మీరు అడిగేస్తుంటే పాడేవాడిని. ఎనివే నెక్స్ట్ మన మన హాట్ మ్యూజిక్ డైరెక్టర్ మున్నాకాశ గారు ఉన్నారు, మున్నాకాశ గారితో మాట్లాడాలి. అంటే ఇక్కడ టెంపరేచర్ రైజ్ అయింది కదా. హలో అండి మున్నా గారు. హలో, జెట్ లాగ్ తగ్గిందా మీకు? తగ్గిందండి. ఓకే. సో మీరు ఐ డోంట్ నో, మీరు పాడతారైతే యువర్ ఫేవరెట్ సాంగ్ టు వినాలనుంది. సో మీకు చాలా ఇష్టమైన సాంగ్ ఏదైనా అంటే ఇప్పుడు ఇప్పుడు మినిట్ కావాలా అథవైజ్ టైం తీసుకోవచ్చా? షోలోపు ఏదో ఒక సాంగ్ పాడతా. షో అయ్యే లోపు మీకోసం ఒక సాంగ్ పాడి వినిపిస్తారండి. అంటే ఇంకోటి కూడా ప్రామిస్ చేశారు. ఏం ప్రామిస్ చేశారు అంటే షో అయ్యే లోపు నన్ను కూడా ఒక సింగర్ ని చేస్తానని చెప్పారు. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేస్తానన్నారు. నువ్వు మనోజ్ ఒక్కటే సింగర్ అనుకున్నానండి నేను. ఓ, సో మీరు అలా అనుకున్నారా? ఓకే అండి, సడన్ గా అంటే అన్ని ఫేవరెట్ సాంగ్స్ నాకు. ఈ షో అయిపోయే లోపు మనోజ్ గారు కూడా పాడతారండి. ఓకే, థాంక్స్ అండి, థాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఆల్ ది రిక్వెస్ట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. షూర్ అండి, థ్యాంక్స్ అ లాట్, బై. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ మున్నాకాశ గారు, రైట్, కరెంట్లీ యూఆర్ విజిటింగ్ యుఎస్ఏ విత్ వెరీ నోబుల్ థాట్. ఒకసారి మీ వర్క్ షాప్ గురించి, అసలు మీ పర్యటన గురించి ఆ విశేషాలు మాకు ఆడియన్స్ తో షేర్ చేసుకుంటారా? యా, అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నాకు వచ్చిన థాట్ ఏంటంటే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు తెలుగు సింగర్స్ కి ఎలా ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. ఓకే, ఫస్ట్ అనుకున్నా. సో నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు యుఎస్లో మ్యాక్సిమం ఒక పాడతదిగ కానీ పాడాలనుంది కానీ ఇలాంటి ఈవెంట్స్లో పేరెంట్స్ పిల్లల్ని ట్రైన్ చేసి పంపిస్తూ ఉంటారు. అవి టీవీలో వస్తాయి, అంతవరకు అక్కడతో ఆగిపోతుంది. సో వాట్ ఇస్ ది ఎండ్ రిజల్ట్, అది ఎప్పుడు కనిపించలేదు నాకు అనమాట. సో అందుకని నేనేమనుకున్నానంటే ఇండియా నుంచి అక్కడికి వచ్చి వర్క్షాప్ కండక్ట్ చేసి, వర్క్షాప్లో ఏంటంటే ప్లేబ్యాక్ సింగింగ్ ఎలా ఉంటుంది, టెక్నిక్స్ ఏంటి, తర్వాత వాళ్ళు ఎలా పాడుతున్నారు, వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, అవన్నీ తెలుసుకున్న తర్వాత ఫైనల్గా కాంపిటీషన్ కండక్ట్ చేసి దాంట్లోంచి ఒక బెస్ట్ సింగర్స్ని నాకు అంటే నా సాంగ్కి ఎవరైతే సూటబుల్ అవుతుందో అలాంటి వాయిసెస్ పిక్ చేసుకుని సో వాళ్ళతోటి రికార్డింగ్ చేసి నా కమింగ్ ఫిల్మ్స్లో పాటిద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఇది నా ఐడియా. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీరు యుఎస్ వస్తున్నారు లేదా ఆల్రెడీ వచ్చారు? సెకండ్ టైం వస్తున్నాను. ఫస్ట్ టైం ఆల్రెడీ నేను డల్లస్లో చేశాను. స్వరమంజరి అని టాంటెక్స్ ఒక అసోసియేషన్ ఉంది కదా, సో దాంట్లో ఆ కాంపిటీషన్లో ఇద్దరు సింగర్స్ పిక్ చేసుకున్నా. సో ఇద్దరితో కూడా ఇమీడియట్ రికార్డింగ్ చేసేసాను. హేమచంద్రతో ఒక పాట పాడించాను, శ్రీకృష్ణతో ఒక డ్యూట్ పాడించాను. ఆ ఫిల్మ్ నెక్స్ట్ మంత్ ఆడియో రిలీజ్ అవుతుంది. సో మూవీ నేమ్ చెప్తారా? మామా వచ్చింది. మామా వచ్చింది. మామ వెరీ నైస్ మున్నాకాశ గారు. లైక్ ఈ ఇలాంటి థింకింగ్ చాలా కొద్ది మందికి ఉంటుంది, ఎందుకంటే ఇండియాలో చాలా టాలెంట్ ఉంది, స్టిల్ అమెరికాలో కూడా చాలా టాలెంట్ ఉంది. ఇక్కడ వాళ్ళకి ఆఫర్స్ లేక ఇండియాకి వెళ్ళలేక కొద్దిగా సతమతం అవుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి గేట్ వే మీత్రు. వెరీ నైస్ మున్నాకాశ గారు, వెరీ నోబుల్ థాట్ అండ్ నోబుల్ వర్క్ యు ఆర్ డూయింగ్. అలాగే ఇప్పుడు నీహా, మనందరికి తెలిసిన విషయమే, నీహా నాటా ఐడల్ విన్నర్, అలాగే రఘుకుంచ గారి డైరెక్షన్లో ఒక మంచి అద్భుతమైన సాంగ్ పాడింది. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ నీహా? It was a really good experience. I went there for the first time to record. అంటే తెలుగు మాట్లాడదాం అంటున్నాగా నువ్వు కూడా తెలుగు మాట్లాడతావు అన్న విషయం. అంతరా ప్రయత్నిద్దాం, ప్రయత్నిద్దాం, ప్రయత్నిస్తే ఏదైనా సాధిస్తాం, ప్రయత్నించు. స్ప్రింగ్ బ్రేక్ అప్పుడు వెళ్ళాను ఇండియాకి. Very good experience, that's it. Raghu Kunjay sir was very nice to me. He did really well. His entire team was very good and I had a lot of fun making the song. సో ఇప్పుడు 1 ఇయర్ అవ్వబోతుంది లైక్ నువ్వు నాటా ఐడల్ విన్ అయ్యి. సో లైక్ నీకు రఘు గారి నుంచి ఎప్పుడెప్పుడు కాల్ వస్తుంది, ఎప్పుడెప్పుడు వెళ్తా అన్న లైక్ వెయిటింగ్ ఉన్నిందా, లేకపోతే వెంటనే? We were talking, my mom was very in good contact with him, so we were constantly talking to him and I was very excited about it. Okay. So
వెరీ నైస్. సో లైక్ ఇప్పుడు వచ్చేసి ఒక సాంగ్ పాట అనేది ఒక మూవీలో అనేది ఇప్పుడు చాలా గొప్ప విషయం. సో మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్ పాడినప్పుడు, లైక్ వన్ యూ గాట్ అన్ ఆపర్చునిటీ ఫ్రమ్ రఘు కుంచే గారు? యు నో అబౌట్ రఘు కుంచే గారు, రైట్? హీస్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. Yeah. I was very excited. I was blessed with the opportunity, and I felt so happy, and I felt so honored to be able to sing in a movie song. So I know, like, mira song paadagodani conditions unnai, but still ma kosam try chestara paadataniki. You will have to wait till June or July. Oh, June or July. Okay, that's definitely. Yeah, already so mana US lo undi ikkada putti ikkada perigina papa oka song already mana Telugu movie lo పాడింది, ప్లేబ్యాక్ సింగ్ చేసింది. సో గ్రేట్ 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 గ్రేట్. లైక్ మున్నా కాసు గారు లాంటి వారు, రఘు కుంచే లాంటి వారు ఉంటే ఇక్కడ ఉన్న టాలెంట్స్ కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తాయి అనేందుకు ఇదే నిదర్శనం. అలాగే అండ్ సాయి కిరణ్ గారు, మేము విన్నాము మీరు మంచి గిటార్ ప్లేయర్, అలాగే మంచి సింగర్, ప్యాషనేట్ సింగర్, చాలా ఇయర్స్ నుంచి మీరు పాడుతున్నారు. సో మీ మ్యూజికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నాకు అంత పెద్ద మ్యూజికల్ జర్నీ ఏం లేదండి. లైక్ అంటే మీ ప్యాషన్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్? అంటే లైక్ మీరు ఐటీ జాబ్ చేస్తూ మ్యూజిక్ అంటే ప్యాషన్ తో వచ్చారా? యా, ఐ మీన్ ఇట్స్ జస్ట్ ఏ హాబీ ఫర్ మీ. సో మ్యూజిక్ అంటే నాకు, ఐ యామ్ ఆల్వేస్ ఏ మ్యూజిక్ లవర్. ఓకే. సో కాలేజ్ డేస్ నుంచి ఒక గిటార్ పెట్టుకొని ఏదో కొట్టుకుంటూ ఉండేవాళ్ళం జస్ట్ ఫర్ ఫన్. సో ఐ నెవర్ కన్సిడర్ దట్ ఐ యామ్ సింగర్. సో ఓన్లీ రీసెంట్లీ 2 ఇయర్స్ బ్యాక్ ఫర్ వన్ ఆఫ్ ద యుగాది ఫంక్షన్ దట్ వి సెలబ్రేట్ ఇన్ ఆర్ కమ్యూనిటీ, ఐ జస్ట్ హ్యాపెన్ టు పార్టిసిపేట్. సో దట్స్ వెన్ ఐ ఫస్ట్ started practicing for any songs. Oh. So until then I never tried before. Wow. Okay. So you can say it's a 2 year journey. 2 year journey. I think meelo already talent undi, singing talent. Ante nenu kuda bathroom singer ne kaadu, bayi nidana anukuntunna. Andari valla kaadu manu. Nenu oka question adagalu munna munna gaaru. సార్, అయితే ఇప్పుడు లైక్ ఇప్పుడు మీరు యుఎస్లో పిల్లల్ని చూస్తున్నారు, చాలా చక్కగా పాడుతున్నారు. సో మీరు వాళ్ళకి ఇంకా కొంచెం గ్రూమ్ అవ్వాలంటారా, లేకపోతే దే ఆర్ అప్ టు ద స్టాండర్డ్స్ అంటారా, ఎలా అంటారు? అంటే మ్యాక్సిమం అంటే 90% ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా పాడుతున్నారు. అంటే ఇప్పుడు నేను లాస్ట్ టైం వచ్చాము చూసాను చాలా మంది డైలర్స్లో కూడా. సో సెకండ్ టైం మళ్ళీ వచ్చాను అంటేనే మీకు అర్థం కావాలి. అవును. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ విషయం ఉన్న వాళ్ళకి కొంచెం ట్రైన్ చేస్తే సరిపోతుంది. అంటే మనకి ఏం కావాలండి, అది మరీ భయంకరంగా పాడేవాళ్ళు అయితే మనం ఎంతవరకు రాను కదా నేను కూడా. మనోజ్ గారు లాంటి వాళ్ళు ఉంటే రాలేరు, సాయి కిరణ్ గారు లాంటి వాళ్ళు ఉంటే రాగలుగుతారు. మనోజ్ గారితో రికార్డింగ్ వేరే ఉంది, మా రికార్డింగ్స్ వేరే ఉన్నాయి, ఆఫ్ ది స్క్రీన్ ఉన్నాయి, అప్పుడు మాట్లాడదాము. మాక్సిమం అందరికీ బాగా పాడుతున్నారు అండి. అవును, అందరూ బాగా పాడు. యా, నేను లైక్ మన ఈవెంట్స్ ఇప్పుడు చూస్తున్నా కదా, చాలా చక్కగా పాడుతున్నారు. లైక్ యాస్, దట్స్ రియల్లీ గ్రేట్. దే ఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ వాయిస్. అలాగే మీ లైక్ ఇప్పుడు టాలెంటెడ్ చాలా మంది ఉన్నారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి టాలెంట్స్ తీసుకొని వెళ్తున్నారు. సో దే ఆర్ వెరీ లక్కీ చెప్పాలనుకుంటే. సో అమెరికాలో ఉండే వాళ్ళందరూ, తెలుగు వారందరూ పాడ అంటే గానం అంటే మంచి గొంతుతోటి బాగా గట్టిగా సాధన చేసిన వాళ్ళందరూ రేపు 28th చెస్టర్ఫీల్డ్ న్యూజెర్సీలో జరగబోయే కన్సర్ట్ లైక్ షోలో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి తెలుగు మూవీలో పాడటానికి అవకాశం. ఇట్స్ లైక్ ఎలా అంటే అంటే గేట్ వే అండ్ మీకు వచ్చేస్తుంది. మీరు జస్ట్ అలా పాడి బాగా ప్రజెంట్ చేశారు అంటే యుల్ బి నెక్స్ట్ సింగర్. ఎస్. సో నీహా అండ్ సాయి కిరణ్ ఇప్పుడు మన ప్రోగ్రాంలో నెక్స్ట్ సాంగ్ ఏ పాట పాడబోతున్నారు మీరు? ఎనాక తమిళ తెలియదు, తెలియమా కొంచెం కొంచెం తెలియదు, అదొక్కలైనా తెలుసు, ఇంకా అంతకంటే తెలియదు. ఇల్ల 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 నల్లా తెలియదు, ఇల్ల కూడా తెలుసు, నల్లా తెలుసు. సో మీకు తమిళ రాదని అర్థమైంది, నాకు తమిళ వచ్చు. సో నేను కొంచెం ఓకే ఓకే అండి. ఇప్పుడు షోలో నెక్స్ట్ సాంగ్ ఓకే. Hari Ram, Hari Ram, Hari Ram.
గానా బహు తచ్చా హై పాట చాలా బాగుంది పాట నల్ల ఇరుక మీరు పాడిన త్రీ లాంగ్వేజెస్ నేను త్రీ లాంగ్వేజెస్ లో ట్రై చేశాను వెరీ నైస్ సాయి కిరణ్ అలాగే మనోజ్ గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు యా త్రీ లాంగ్వేజెస్ ఓకే లైక్ మున్నాకాశి గారి గురించి కూడా ఇంకా లైక్ మున్నాకాశి గారి గురించి అందరికి ఇంకా చాలా తెలియని విషయాలు మనం ఈరోజు బయటికి తీసుకొద్దాం అండ్ తన కాలేజ్ స్టూడెంట్ కాలేజెస్లో బాగా అల్లరి చేస్తూ కానీ చాలా చక్కగా చదివారు ఎంబీఏలో ఒక బంగారు పతకం సాధించారు అవును గోల్డ్ మెడల్ అంటే హే మనకి మెడల్స్ అసలు పాస్ అవడే కష్టం రాళ్ళు వచ్చాను సార్ మరి అయితే మున్నాకాశి గారు గోల్డ్ మెడల్ వచ్చింది లైక్ ప్రతి ఒక్కరు ఎలా ఉంటుందంటే లైక్ గోల్డ్ మెడల్ సాధించారు అంటే ఆ విద్యార్థులందరూ ఇక్కడైతే ఈ అన్ని రంగాలు దున్నేస్తారు అన్ని రంగాలు కదా లైక్ జాబ్లో అయితే చాలా పెద్ద హై పొజిషన్లో ఉంటారు లేకపోతే అండ్ దట్ టు ఎంబీఏ కాబట్టి బిజినెస్లో అలా చూస్తారు బట్ మీరు ఎందుకు డిఫరెంట్గా ఇటు వచ్చారు అంటే ఎంబీఏ గోల్డ్ మెడల్ అనేది అసలు ఎంబీఏ అనేది నా లైఫ్లో నా గోల్ ఏమైతే ఉందో విజిటేటర్ అవుదాం అని దాని తర్వాత వచ్చిన గోల్ ఇది ఎంబీఏ అనేది ఎంబీఏ అనేది ఇట్స్ యూనో షార్ట్ టర్మ్ గోల్ అది నాకు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయాలంటే ఎంబీఏ చేద్దాం చేశాను చదువుకున్నాను బాగా ఆ టైంకి అంటే ఇన్స్టెంట్గా ఆ టైంకి అలా ప్రభావితమయ్యి బాగా చదువుకోవడం వల్ల ఆ నాకున్న బ్యాచ్ నాకున్న సీనియర్స్ జూనియర్స్ అందరిలోకి నేను టాపర్ అవ్వడం వల్ల గోల్డ్ మెడల్ వచ్చింది అంతకుమించి ఎంబీఏ గోల్డ్ మెడల్ వల్ల ప్రపంచంలో నేనే గొప్ప అయితే ఏం కాదు కదా అండ్ నెంబర్ టూ ఏంటంటే ఎంబీఏ గోల్డ్ మెడల్ ఎంబీఏ అనేది నా లైఫ్లో తర్వాత ఎప్పుడో వచ్చింది కానీ నేను చిన్నప్పటి నుంచి వచ్చిన ఫస్ట్ గోల్ నాకు కంపోజర్ అవుదాం అదే నా ఫస్ట్ ముందు పుట్టింది కాబట్టి అదే నా టార్గెట్ అది రీచ్ అయిపోయాను అంటే ఇక్కడ మీరు అందరిలో కంటే మీరు గొప్ప అని చెప్పన్నారు కానీ ఇక్కడ మా ఇద్దరిలో కంటే మీరు గొప్ప అనే ఉద్దేశంతో మీరు టాపర్ మీరు గోల్డ్ మెడలిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ మరి టాపర్ అక్కడ మరి టాపరే కదా నాకు ఇవ్వలేదు వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంక్ అని కాదు బాగా చదివి
ఆ యూనివర్సిటీలో అత్యధిక కాదు కానీ కాలేజ్ టాపర్ బట్ ఎనీవే లైక్ గొప్పగా చదివాడు కాబట్టి నేను అంటే ఇప్పుడు మన ముగ్గురులో హీఈస్ ద టాపర్ అండ్ హీఈస్ సో గుడ్ టు సో మరి అయితే లైక్ మీకు రెడ్ కార్పెట్ వేసారండి ఇండస్ట్రీకి రాగానే లైక్ ఈ గ్లామర్ ఫీల్డ్ రాగానే రెడ్ కార్పెట్ వేసారా లేకపోతే స్ట్రగుల్ అయ్యారా మీరు ఎవరు వేయలేదు కానీ నాకు నేను నెత్తి మీద టవల్ వేసుకున్నాను ఫస్ట్ వచ్చిందో అంటే ఏంటి ఎంత కష్టమైన డిపార్ట్మెంట్ ఇది కష్టమైన ఫీల్డ్ అని చాలా అంటే ఒక రకంగా ఫస్ట్ భయం వేసింది కానీ బై గాడ్స్ గ్రేస్ అంటే మనం కాన్ఫిడెన్స్ బాగా ఉండి డల్ అవ్వకుండా ప్రాపర్గా హార్డ్ వర్క్ చేస్తే రీచ్ అవుతాం అనేది నమ్ముతాను నేను సో అంటే ఎలా స్టార్ట్ అయ్యింది మీ మ్యూజికల్ లైక్ టాలీవుడ్లోకి ఎలా మీరు ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ మీరు దుబాయ్లో కూడా మీరు వర్క్ చేశారు సో అక్కడి నుంచి హైదరాబాద్ టాలీవుడ్లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది దానికంటే ముందండి ఇంకొక క్వశ్చన్ అండి మీ పేరెంట్స్ అంత మంచి జాబ్ చేస్తుంటే ఏ పేరెంట్స్ ఇప్పుడు మా పేరెంట్స్ కూడా నేను ఇప్పుడు ఐటీ జాబ్ చేస్తున్నాను యాంకరింగ్ ఏంటి అని అప్పుడప్పుడు మందలిస్తూ ఉంటారు మీరు అంత మంచి జాబ్ దుబాయ్లో జాబ్ చేస్తూ మంచిగా దినాలు సంపాదిస్తూ అది వదిలేసి వస్తే మీ పేరెంట్స్ ఊరుకున్నారు ఫస్ట్ థింగ్ నిజంగా చెప్పాలి ఆ విషయం మాత్రం ఎవరేం అనలేదు నన్ను వచ్చిన తర్వాత తిరుగుతున్నాను గాలికి అంటే ఆఫ్టర్ జాబ్ అంటే వాళ్ళకి ఏదో నమ్మకం ఉంది ఫస్ట్ నుంచి అంటే ఏం అడగకుండా చదువుకున్నాడు చదవమని ఎవరు చెప్పలేదు నాకు ఫస్ట్ నుంచి కూడా ఇది అంతే చేస్తాడులే నమ్మకం అంతే ఆ నమ్మకం మీద అలా వదిలేశారు అలా వచ్చేసాను వెరీ నైస్ మున్న కాస్ గారు ఇప్పుడు మీతో మాట్లాడడానికి మనతో కాలర్ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో అండి ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి హలో అండి నా పేరు పద్మ నేను చిత్రపల్లి నుంచి మాట్లాడుతున్నాను హలో పద్మ గారు ఎలా ఉన్నారు ఇంకో కొద్దిగా గట్టిగా మాట్లాడతారా పద్మ గారు ప్రశాంతతో పాటు పక్కన మనోజ్ కూడా ఉన్నాడండి తను కూడా యాంకర్ అండి ఈ రోజుకి హలో అండి మనోజ్ గారు మిమ్మల్ని మొన్న 2-3 weeks బ్యాక్ అయిన ప్రాణా ఈవెంట్ లో చూసాం మేము యాంకరింగ్ చేస్తుంటే ఓ థాంక్యూ పద్మ గారు పర్లేదు నేను కూడా చాలా తెలుసు చాలా మంది ఉబ్బిపోతున్నారు ఇక్కడ పక్కన యా థాంక్యూ అండి యా సో ఈరోజు మన మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మున్నా కాశీ గారు ఉన్నారు అండ్ సింగర్ నేహా గారు ఉన్నారు సాయి కిరణ్ గారు ఉన్నారు ఇక్కడ ఎవరితో మాట్లాడతారు ఫస్ట్ అందరితోనండి బికాస్ వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే పరిచయం వాళ్ళు సో మున్నా గారు సాయి నీహా అందరికి హలో యా సో నాకు ఒక రిక్వెస్ట్ నీహాతో చిన్న తప్పిదము క్షమించాలి పద్మ గారు చిన్న తప్పిదము మానవ తప్పిదం జరిగింది క్షమించాలి అంటున్నాను సాయితో కూడా ఆయనకి నచ్చిన పాట ఏదైనా హిందీ ఏదైనా పాడితే హిందీ సాంగ్ తప్పకుండా డెఫినెట్లీ పద్మ గారు మీకోసం పాడతారు ష్యూర్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ పద్మ గారు కీప్ వాచింగ్ మీరు కోరినట్లు నీహా మగధీర సాంగ్ పాడుతుంది అలాగే సాయి కిరణ్ ఒక చక్కటి హిందీ సాంగ్ పాడతారు కదా సో దానికంటే ముందు మనతో కాలర్ ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం హలో అండి ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి హలో హాయ్ మీ పేరు నా పేరు ఆశిష్ అండి హర్షికాద్ డాడ్ సుజాత అండ్ హర్షికాద్ ప్రశాంత గారు అండి ఎస్ ప్రశాంత గారు అండి మా అమ్మాయి టర్కిష్ పాట పాడింది మన పాట మన మాటలు గుర్తుంది టర్కిష్ సాంగ్ పాడింది ఈ రోజు ప్రశాంతతో పాటు పక్కన మనోజ్ కూడా ఉన్నాడు నేను స్పెసిఫిక్ గా చెప్పుకోవాల్సి వస్తున్నాండి ఎవరు నన్ను గుర్తించట్లేదు ఈ రోజు షోలో ఎందుకంటే ఇది ప్రశాంత హోస్ట్ చేసే షో బట్ నేను కూడా ఈరోజు గెస్ట్ యాంకర్ గా వచ్చాను సో నన్ను కూడా కొంచెం మా అడగండి హాయ్ అని చెప్పండి బాగుంటుంది హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా హాయ్ అండి మీరు మిమ్మల్ని అంటే సెకండ్ టైం చూస్తున్నాను మొన్న తానాలో చూసాము తర్వాత కాంపిటీషన్ లో తర్వాత ఇప్పుడు చూస్తున్నాము మున్నా కాశీ గారి ప్రోగ్రామ్ చాలా బాగుంది మిగతా వాళ్ళిద్దరు కూడా చాలా బాగా పాడుతున్నారు సో మున్నా కాశీ గారు నిన్న అదే రాఘవయ్య పాట పాడినా నేను ఆశిష్ అడగండి గుర్తున్నా హలో అండి హలో హలో నైస్ అండి గోయింగ్ వెరీ వెల్ థ్యాంక్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ షోస్ వెరీ మచ్ ఎన్కరేజ్మెంట్ యంగర్ కిడ్స్
దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని తన నెక్స్ట్ ఆల్బమ్ లో పాడించబోతున్నారు. మూవీ ఐ మీన్ లైక్ మూవీ ఆల్బమ్. రెడీ చేసేయండి క్విజ్ ని. సరే బ్రేక్ తర్వాత చెప్పండి మీ మదర్ కి. ఓకేనా సరేనా మనోజ్ గారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మున్నా కాసి గారితో మరిన్ని మాటలు కబుర్లు మాట్లాడించుకుని అలాగే నీహా అండ్ సాయి కిరణ్ గారితో మరిన్ని పాటలు పాడించుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Yeah, short break. Coffee break. Coffee break. Lunch break, kada? Kada.